హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిక్ విద్యాలయ. ఈరోజు మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఇచ్చినటువంటి డిఎస్సి మాక్ టెస్ట్ గురించి చర్చించుకుందాం. బాన్సాయి మొక్కలను పెంచడం ఏ దేశ సాంప్రదాయ కళ? అంటే బాన్సాయి మొక్కలు అంటే పొట్టిగా ఉండే మొక్కలండి ఇవి. ఇవి జపాన్ దేశపు సాంప్రదాయ కళ. గాలిలో నీటి ఆవిరికి కారణమయ్యే ఒక సజీవ ప్రక్రియ ఏది? అంటే బాష్పోత్సేకము. బాష్పోత్సేకం అంటే నీటి ఆవిరి అనే నీరు అనేది నీటి ఆవిరిగా మారడాన్నే బాష్పోత్సేకము అంటారు. అదే సాంద్రీకరణం అంటే ఏంటండి? నీటి ఆవిరి నీరుగా మారడాన్నే సాంద్రీకరణం అంటారు. దహనము అంటే ఏంటండి? మండే స్వభావం కలగడాన్నే దహనము లేదా దహనము అంటారు. కుళ్ళిన సేంద్రియ వ్యర్థాల నుంచి కర్బన పదార్థాలను గ్రహించే మొక్కలను ఏమంటారు అని అడిగాడు. సాధారణంగా ఇది శిలీంధ్రాలు మరియు పుట్టగొడుగు ఏదైనా పెట్టవచ్చండి. ఎందుకంటే పుట్టగొడుగు అనేది ఒక రకమైనటువంటి శిలీంధ్రం కాబట్టి. రెండింటిలో ఏదైనా ఆప్షన్ అవ్వచ్చు. లైకెన్లు అంటే ఏంటండి? అంటే శైవలాలు శిలీంధ్రాలు కలిసి సహజీవనం చేయడాన్నే లైకెన్లు అంటారు. ఇది ఒక రకమైనటువంటి నాచు స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఇది కాదు. నెపంతిస్ అనేది ఒక రకమైనటువంటి కీటకాహారం మొక్కకు ఉదాహరణ. మనకి 8th class టెక్స్ట్ బుక్లో ఉంటుంది డ్రాసిరా, యూట్రిక్యులేరియా, వేనస్ ఫ్లైట్రాపు, నెపంతిస్ అనేవి ఒక రకమైనటువంటి కీటకాహార మొక్కలు. ఇవి నత్రజని లోపించే నేలల్లో పుడతాయి. ఇవి ఆ నత్రజనిని పొందడానికి గాను కీటకాలను ఆహారంగా తీసుకొని ఇవి జీవించడం జరుగుతుంది. గోధుమ పంటను సాధారణంగా ఏ నెలల మధ్య సాగు చేస్తారు? అంటే నవంబరు ఏప్రిల్ మధ్యలో చలికాలంలో గోధుమ పంటను పండిస్తారండి. గోధుమ పంట ఏ కాలంలో పండుతుంది? చలికాలంలో. ఓకే, వర్షాకాలంలో అంటే ఎక్కువగా ఈ గోధుమ పంట ఎక్కడ? ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో పండిస్తారు కాబట్టి చలి ప్రాంతంలో పండించడం జరుగుతుంది. వాతులాస్తులు. వాతులాస్తులు అంటే ఏంటంటే ఇవి వాతులాస్తులు అంటే అర్థం ఒకటే గుర్తుంచుకోండి, గాలి కలిగినటువంటి ఎముకలు. ఎముకల్లో ఎక్కువ శాతం గాలి అనేది శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎముకల్లో గాలి ఎక్కువగా అవసరమయ్యే జీవులు ఏంటండి? పక్షులు. ఎందుకంటే ఇవి బోలు అంటే తెలుసు కదండి, బోలు ఎముకలు అంటే దాంట్లో ఎక్కువగా గాలి ఉంటుంది. అది పక్షులు. ఎందుకంటే ఇవి గాలిలో ఎగరాలు కాబట్టి పక్షులకి వాతులాస్తులు అనే ఒక రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఓకే, చేపలకు మొప్పలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సాధారణంగా గుర్తుంచుకోవాల్సినవి. గుండుపోటు యొక్క లక్షణాలు. గుండుపోటు వచ్చిందంటే ఆ వ్యక్తికి ఛాతీనొప్పి ఉంటుంది, ధారాళంగా చెమట కారుతుంది. ఎందుకంటే గుండుపోటు రాగానే రక్తం యొక్క వేగం పెరగడం వల్ల చెమట రావడం జరుగుతుంది. అంతేకాకుండా కడుపులో వికారంగా ఉంటుంది. ఓకే, నేత్రపటలం ఏ ప్రాంతంలో ప్రతిబింబాలు ఏర్పరుస్తుంది అని అడిగాడు. నేత్రపటలం అంటే ఏంటండి? రెటీనా అని అర్థం. కంటిలోని రెటీనా. ఇది కంటి అనుకుంటే, ఇది ముందు భాగం అనుకుంటే ఈ ప్రాంతంలో ఈ వెనుక భాగంలో నేత్రపటలం ఉంటుంది. ఈ వెనుక ప్రాంతంలో ఏ ప్రాంతం వద్ద ప్రతిబింబాలు ఏర్పడతాయి అంటే మనం చూసే ప్రతిబింబాలు ఏ ప్రాంతంలో ఏర్పడతాయి అంటే అంధచుక్క ప్రాంతంలో మనకి ప్రతిబింబాలు ఏర్పడడం జరుగుతుంది. శుక్లపట్నం దగ్గర ఏర్పడవు. ఎందుకంటే శుక్లపట్నం లేదా కార్ని అనేది ఒక రకమైనటువంటి పారదర్శకమైన పొర. ఇది కంటి ముందు భాగంలో ఉంటుంది కాబట్టి ఇది కాదు. దృఢస్తరం కూడా సేమ్, మన కంటిలో తెలుపు భాగాన్నే దృఢస్తరం అని అంటారు. పచ్చ చుక్క కూడా కాదు. కాబట్టి ఆన్సరు అంధచుక్క. కింది వాటిలో హెల్మింతిస్ జీవుల వల్ల వచ్చే వ్యాధి ఏది? కాలా అజార్ అనేది ఏంటండి? దీని ఆన్సర్ ఏంటంటే హెల్మింతిస్ జీవుల వల్ల వచ్చే వ్యాధి ఎలిఫింటియాసిస్. ఏంటండి? ఎలిఫింటియాసిస్. దీన్నే మనం, అందుకే మనం తెలుగులోనూ నేర్చుకోవాలి వ్యాధుల పేర్లు, ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇలా ఇచ్చేటప్పుడు మనం ఇబ్బంది పడతాం. ఎలిఫింటియాసిస్ వ్యాధినే మనం ఫైలేరియా లేదా బోదకాలు అని కూడా అంటారు. ఈ ఫైలేరియా వ్యాధి దేనివల్ల వస్తుందండి? ఒకరేరియా అనే హెల్మింతిస్ జీవు వల్ల రావడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటండి? ఎలిఫింటియాసిస్ లేదా బోదకాలు లేదా ఫైలేరియా. ఓకే, కాలా అజార్ పేరులోనే ఉంది. కాలా అంటే నలుపు అని అర్థం. బ్లాక్ ఫీవర్. ఈ బ్లాక్ ఫీవర్ అనేది లిస్మానియా అనే ప్రోటోజా వల్ల వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఇది కాదు. ఆంత్రాక్స్ ఏంటంటే, ఆంత్రాక్స్ అనేది బాసిల్లస్ ఆంత్రాక్స్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మనం తెలుసుకుందాం, లూయి పాచర్ అనేవాడు ఆంత్రాక్స్ వ్యాధి. ఓకే, తర్వాత క్షయ, టీబీ.
మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కాబట్టి ఈ రెండు బ్యాక్టీరియా ఏంటంటే ఇది బ్యాక్టీరియా కాలాజార్ అనేది ప్రోటోజావా వ్యాధి. కాబట్టి ఆన్సర్ ఏదవుతుందండి, ఎలిఫింటియాసిస్ అవుతుంది. కింది వాటిని సరిగ్గా జతపరచండి. మెనిమిటా ఇది మనకి 8th class సోషల్లో మనం గమనించినట్లయితే జపాన్ దేశంలోని ఒక ఫ్యాక్టరీ అనేది పాదరసాన్ని సముద్రంలో విడిచిపెడితే ఆ పాదరసాన్ని చేపలు తింటాయి. ఆ చేపలను తిన్న వ్యక్తులకు మెనిమిటా వ్యాధి వచ్చింది. అంటే మెనిమిటా వ్యాధి దేనివల్ల వస్తుందండి? పాదరసం వల్ల వస్తుంది. మెనిమిటా అనేది మెదడుకు సంబంధించిన వ్యాధి. ఇంపార్టెంట్ అండి, 8th class బయాలజీలో ఉంటుంది. మెనిమిటా అనేది దేనికి సంబంధించిన వ్యాధి అండి? మెదడుకు సంబంధించిన వ్యాధి. దేనివల్ల వస్తుందండి? పాదరసం వల్ల వస్తుంది. క్వాషియోర్కర్ అనేది ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. క్వాషియోర్కర్ అనేది ప్రోటీన్ లోపం వల్ల వస్తుంది. అదే మెరాస్మస్ అయితే ప్రోటీన్లు ప్లస్ కార్బోహైడ్రేట్ల లోపం వల్ల వస్తుంది. అయోడాప్సిన్ అంటే ఏంటంటే, అయోడాప్సిన్ అనేది మన కంటిలో రెండు రకాలు ఉంటాయి, స్థూపాకారం మరియు శంఖాకారపు ఉండడం జరుగుతుంది. రంగులను గుర్తించడానికి తోడ్పడతాయి. ఇందులో స్థూపాకారం అనేది ఓన్లీ నలుపు రంగునే గుర్తిస్తుంది, శంకు ఆకారం అనేది రంగురంగులను గుర్తిస్తుంది. ఈ శంకు ఆకారంలో ఉండే ఒక రకమైనటువంటి పదార్థమే అయోడాప్సిన్. ఈ అయోడాప్సిన్ రంగులను గుర్తించడానికి తోడ్పడుతుంది. 8th class బయాలజీలో ఉంటుంది. శిలీంద్ర వ్యాధి, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్ వ్యాధి అనేది శిలీంద్రం వలన వస్తుంది. ఓకే, మొక్కల పెరుగుదలకు అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత ఎంత అంటే 35 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్. ఎందుకంటే తక్కువైనా ఇబ్బంది, ఎక్కువైనా ఇబ్బంది. కాబట్టి 35 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరుగు స్థానం వద్ద ఏ మొక్క బతకలేదు. 10 నుంచి 20 చల్ప ఉష్ణోగ్రత ఇక్కడ కూడా సరైంది కాదు. ఇలా మనం వేరు చేసుకోవాలి. విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక జీవ ప్రపంచం ఒక ముడి పదార్థం అని పేర్కొన్నవారు ఎవరు అంటే కార్ల్ పియర్సన్. కింది వాటిని సరిగ్గా జతపరచండి. అంటే ఎలా అంటే, 1 D, ఇది ఆన్సర్ ఇది అవుతుందండి. శాస్త్రీయ పద్ధతిని హెన్రీ షోయింకేర్ మరియు విజ్ఞాన శాస్త్ర లక్షణాలను షో ఆల్చర్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని స్వాచ్ మరియు ఫినిక్, విజ్ఞాన శాస్త్ర స్వభావాన్ని కార్ల్ పియర్సన్. దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుంచుకోండి. ఇది ఆన్సర్ ఏంచం 1. ఓకే, దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు. ఈ స్పష్టీకరణ ఏ లక్ష్యాలకు చెందుతుంది? అంటే అన్వయం అనే స్పష్టీకరణకు చెందుతుంది. ప్రాజెక్టు పద్ధతిలో సమస్య పరిష్కారం ఏంటంటే సహజ వాతావరణంలో జరుగుతుంది. ప్రైమరీ సైన్స్ కిట్లోని వస్తువుల సంఖ్య ఎంతంటే 76. కింది వాటిని సరిగ్గా జతపరచండి. ఓకే, ఒక విద్యార్థి గణితంలో 100కి 80 మార్కులు అని సూచించుట మాపనం వాల్యుయేషన్. భావావేశ రంగం అనేది హృదయానికి సంబంధించినది. ఆఫ్రికా దక్షిణ దిక్కును కలిగినటువంటి ఎడారి ఏది? అంటే ఆఫ్రికా దక్షిణ భాగాన కలహారి ఎడారి ఉంది. సహారా ఎడారి అనేది ఉత్తర భాగాన ఉంది. సోనారస్ ఎడారి అనేది అటకామా పెటగోనియా. ఓకే, పెటగోనియా ఎడారి అనేది ఎక్కడుందంటే మనకి చిలీకి దగ్గరలో పెటగోనియా ఎడారి ఉందంటే ఇది దక్షిణ అమెరికాలో ఉంది. కాబట్టి ఇది కాదు. సహారా ఎడారి అనేది ఆఫ్రికాకు ఉత్తర భాగాన ఉంది. ఏ ప్రాంతంలో అంటే ఈజిప్టు, ఆ ప్రాంతంలో సహారా ఎడారి ఉంది. కాబట్టి ఇది కాదు. సోనారస్ ఎడారి కూడా కాదు. కాబట్టి కలహారి ఎడారి. ఒక వ్యక్తి స్పెయిన్ నుంచి జర్మనీకి వాయు మార్గాన్ని వెళ్ళాలి. అంటే ఈ దేశం దాటాలి. స్పెయిన్ అనేది యూరప్లో ఒక దేశం అండి. ఇక్కడ మీకు మ్యాప్ పాయింటింగ్ గుర్తుంటే కానీ ఇది చేయలేం. ఓకే, స్పెయిన్ అనేది యూరప్లో ఒక ప్రాంతం. స్పెయిన్ తరువాత ఏ దేశం ఉంటుందంటే ఫ్రాన్స్ ఉంటుంది. ఫ్రాన్స్ తరువాత ఏ దేశం ఉంటుందంటే జర్మనీ ఉంటుంది. జర్మనీ తర్వాత పోలాండ్ ఉంటుంది. పోలాండ్ పైన ఏముంటుందంటే డెన్మార్క్ ఉంటుంది. కాబట్టి
ఇక్కడ మనకేమిచ్చాడు, స్పెయిన్ నుంచి వెళ్ళాలంటే ఫ్రాన్స్ను దాటుకొని వెళ్ళాల్సిందే. కాబట్టి ఇక్కడ మనకేమి, స్పెయిన్కి జర్మనీకి మధ్య ఉండే దేశాలు తెలియాలి. స్పెయిన్ తర్వాత ఏ దేశం ఉంటుందన్న, ఫ్రాన్స్ ఉంటుందన్న. ఫ్రాన్స్ తర్వాత జర్మనీ ఉంటుంది, కాబట్టి మధ్యలో ఫ్రాన్స్ ఉంటుంది. డెన్మార్క్ అనేది జర్మనీ దాటిన తరువాత పోలాండ్ తరువాతది. పోర్చుగల్ అనేది స్పెయిన్కి ఇంకా కింద భాగాన్ని ఉంటుంది. పోలాండ్ అనేది జర్మనీకి తరువాత భాగంలో ఉంటుంది. ఇది మనం మ్యాప్ పాయింట్ని గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్లో ఉండే బిట్టు కరికొమ్ములు అంటే ఏమిటి అంటే లేత వెదురు చిగుళ్ళు. మనకి ఫిఫ్త్ క్లాసు పరిసర విజ్ఞానంలో ఈ బిట్టు ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. మడ అడవులు పెరిగే ప్రాంతం ఏది అంటే, ఏ ప్రాంతం అండి, సముద్ర తీరం. ప్రపంచంలోనే అతి పెద్ద మడ అడవులు ఎక్కడున్నాయండి, మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ మడ అడవులు అనేవి ప్రపంచంలోనే అతి పెద్ద మడ అడవులుగా పేర్కొనడం జరుగుతుంది. అవి ఎక్కడుందండి, మరి సముద్ర తీరం దగ్గరే ఉంది. ఆసియా ఖండంలో సరిహద్దు లేని మహాసముద్రం, ఆసియా ఖండంతో సరిహద్దు లేని మహాసముద్రం ఏది అంటే అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం అనేది అక్కడ అమెరికాకి ఉత్తర అమెరికాకి, దక్షిణ అమెరికాకు మరియు యూరప్కు, ఆఫ్రికా ఖండానికి మధ్య భాగాన ఉంటుంది. కాబట్టి ఇది ఆసియా ఖండంతో సంబంధం ఉండదు. ఫోల్డర్ వ్యవసాయం ఏ దేశంలో చేస్తారంటే డచ్ దేశంలో చేస్తారు. అంటే ఫోల్డర్ వ్యవసాయం అంటే ఏంటంటే, ఎస్కిమోలు నివసించే ప్రాంతం ఏది అంటే ఉత్తర ధ్రువం. ఎందుకంటే మనకి ఎయిత్ క్లాస్ సోషల్లో వస్తుందండి, ఎస్కిమోలు అనేవారు ఏ ప్రాంతంలో ఉంటారండి, గ్రీన్లాండ్ ప్రాంతంలో ఉంటారు. కాబట్టి గ్రీన్లాండ్ అనేది ఉత్తర ధ్రువం కదా. అందువలన కొండరెడ్లు జరుపుకునే పండుగ ఏంటి అంటే మామిడి పండుగ. కొండరెడ్లు అనేవాళ్ళు ఎక్కడ ఉంటారండి, ఖమ్మం జిల్లాలో ఉంటారు. వీళ్ళు పండించే పండుగ మామిడి పండుగ. హేమంత ఋతువు వచ్చే ఇంగ్లీష్ నెల ఏది, వరుసగా చేసుకోండి, వసంత ఋతువు, వంగవే, సాహసి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, ఓకే, సాహసి, హేమంత ఋతువు అంటే ఇది నా ఐదో ఋతువు. కాబట్టి ఆన్సర్ ఏం పెడతామంటే నవంబరు డిసెంబర్ నెల ప్రాంతంలో హేమంత ఋతువు అనేది వస్తుంది. యూరప్ ఖండానికి అధిక వర్షపాతాన్ని ఇచ్చే పవనాలు ఏవి అంటే పశ్చిమ పవనాలు. ఏ పవనాలు అండి, పశ్చిమ పవనాలు. ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు అంటే, ఇది ఎయిత్ క్లాస్ సోషల్ అండి, 27% ఇచ్చిన వ్యక్తి ఎవరంటే విపి సింగ్. ఇతను ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తి. రాజీవ్ గాంధీ 84 నుంచి 89 పరిపాలించిన తర్వాత నేషనల్ ప్రాంత ప్రభుత్వం తరపున ఇతను ఎన్నుకోవడం జరిగింది. ఇతను 1 సంవత్సరమే పనిచేశాడు. ఈ 1 సంవత్సరంలో మండల కమిషన్ను ఏర్పాటు చేసి ఓబీసీల కోసం 27% రిజర్వేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మైరా షైబీ ఉద్యమం ఏ రాష్ట్రానికి చెందింది? మైరా షైబీ అంటే తెలిసిందే, మనం ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో చివరి ఉంటుందండి మైరా షైబీ ఉద్యమం. వీళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు రాత్రిపూటల్లో ఒక కొవ్వొత్తులు లాంటివి పట్టుకొని ఊరిని కాపలా కాస్తారు. ఈ ఉద్యమం అనేది ఎక్కడంటే మణిపూర్లో జరిగింది, మణిపూర్. ఓకే, ఇవన్నీ మనం తొలి చూసిందే. మన దేశంలో రాజకీయ సమానత్వం ఉంది కానీ ఆర్థిక సామాజిక సమానత్వం లేదు అని అన్నవారు ఎవరంటే, ఇలాంటి సమానత్వం గురించి మాట్లాడే వ్యక్తి ఎక్కువ ఎవరండి, అంబేద్కర్. ఓకే, భారత ప్రభుత్వం జాతీయ చిహ్నాన్ని స్వీకరించిన రోజు ఏది? ఇక్కడ గుర్తుంచుకోవాలండి మీరు, చాలా ఇంపార్టెంట్. జాతీయ చిహ్నం అనేది 1950 జనవరి 26 అంటే మన రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ నా జాతీయ చిహ్నాన్ని. అదే జాతీయ గీతము ప్లస్ జాతీయ గేయాన్ని ఆమోదించింది ఎప్పుడంటే 1950 జనవరి 24. ఇది కన్ఫ్యూజ్ అవుతామండి. చిహ్నం అయితే 26, జాతీయ గీతము మరియు జాతీయ గేయమైతే 24. అదే జాతీయ పతాకం అయితే జూలై 22. ఇది మనకి జూలై 22, ఇది మన ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుందండి, తెలుగు టెక్స్ట్ బుక్లో. ఇది గుర్తుంచుకోండి, జాతీయ పతాకాన్ని జూలై 22వ తేదీ. సింహాన్ని మన జాతీయ జంతువుగా ఏ సంవత్సరం వరకు గుర్తించారు అంటే, ఏ సంవత్సరం వరకు అండి, సింహాన్ని మన జాతీయ జంతువుగా ఏ సంవత్సరం వరకు గుర్తించారు అంటే 1972 వరకు సింహాన్ని మన జాతీయ జంతువుగా గుర్తించారు. 1972వ సంవత్సరంలో జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది అమలు చేయడం జరుగుతుంది. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 అమలు చేయడం జరిగింది. ఆ 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం మన జాతీయ జంతువుగా బెంగాల్ టైగర్ను మార్చడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం అవగాహన చేసుకుంటూ ఇంకా తరువాత నెక్స్ట్ పార్ట్లో మిగతా పార్ట్ని
మిగతా అన్ని ప్రశ్నలను పూరించుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డిస్లైక్ చేయండి, నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదో ఒక యాక్టివిటీని తప్పనిసరిగా చేయండి, ఎందుకంటే మేము చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయో లేవని మాకు తెలియాలి కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఏదో ఒక యాక్టివిటీని చేయండి. లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి, తప్పనిసరిగా ఏదో ఒక యాక్టివిటీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.